ఒక పక్క పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం. తప్పులు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే మీరు చూశారు, కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళకుండే అధికారాన్ని ఉపయోగించుకుని ఇష్టానుసారంగా చేసి పోలీసు వ్యవస్థకి మచ్చ తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటి వాళ్ళని సస్పెండ్ చేశాం, యాక్షన్లు తీసుకుంటున్నాం, లాజికల్ గా తీసుకెళ్తాం. నేను ఒకే ఒక విషయం చెప్తున్నది, ఏ వ్యక్తి అయినా సరే అవకాశం ఉందని చట్టాన్ని చేతికి తీసుకుని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఎవరిని ప్రభుత్వం ఉపేక్షించదని చెప్పి మరొక్కసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నా. ఒక పక్క తప్పు చేసిన ఆఫీసర్ను కూడా ప్రక్షాళన చేస్తున్నాయి, ఇంకొక పక్కన ఇప్పుడే ముచ్చేతూరి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, టెక్నాలజీ వచ్చింది పటిష్టంగా ఉపయోగించండి. అదే మాదిరిగా టెక్నాలజీ ఉంటే సరిపోదు, పోలీస్ ఆఫీసర్స్ లో కూడా పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కింది స్థాయి నుంచి ప్రజల్లో కూడా పోలీసుల్లో కూడా ప్రో పీపుల్ పోలీసింగ్ తయారు చేయాలి, ప్రజాహితం కోసం పనిచేయాలి. దాన్ని ఏ విధంగా చేయాలనో చేయమని చెప్పి అడిగారు. తప్పకుండా ఒకప్పుడైతే మనం చాలా తర్పిదిచ్చి పోలీసు వ్యవస్థను చూస్తే నేనైతే ఆ రోజు బాడీ వోర్న్ కెమెరాస్ పెట్టాం. బాడీ వోర్న్ కెమెరాస్ పెట్టిన ముఖ్యమైన ఉద్దేశం, పోలీసులు బయట వస్తే ఆ కెమెరాలో అవతల వాళ్ళు ఏం చేస్తే ఏం మాట్లాడతారు, ఈ పోలీసులు ఏం మాట్లాడతారు, రెండు కూడా కంట్రోల్ రూమ్కి వెళ్ళేటివి, ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవడానికి ఉండేది. ఎవరు బూతులు మాట్లాడుతున్నారు, ఎవరు హైహ్యాండ్గా ఉన్నారు అనే విషయాలు ఎప్పటికప్పుడు మానిటర్ చేసేవాళ్ళం. ఈరోజు దిశ పోలీసు వ్యవస్థని స్ట్రెంగ్త్ని కూడా చేస్తాం, వాళ్ళని కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. అలాంటి పోలీసు వ్యవస్థ కోసం ఒకప్పుడైతే మీరు చూస్తే 6100 మంది పోలీస్ కానిస్టేబుల్ని రిక్రూట్ చేయాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం, ఇది కూడా రిక్రూట్ చేస్తాం. పోలీసులు కొంతమంది అయితే శని ఆదివారాలు కూడా సెలవు లేకుండా పండుగల పూట కూడా పనిచేస్తూ హెవీ డ్యూటీ చేసే పరిస్థితి వచ్చారు. దాని నుంచి ఏ విధంగా ఇచ్చేయాలని చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పెండింగ్ డ్యూస్ అన్ని అధ్యక్షాన్ని చూస్తే దగ్గర దగ్గర ఒక 60 కోట్ల రూపాయలు ఒక అప్పులు బకాయిలు ఉంటే అవన్నీ రిలీజ్ చేశాం. సీసీటీవీ కెమెరాలకి కనీసం ఉపయోగించుకోలేని పరిస్థితి, కరెంటు ఛార్జీలు పెట్టలేని పరిస్థితి, సర్వలెన్స్ కెమెరాస్ అన్ని మూలపడేసే పరిస్థితి వచ్చారు. అవన్నీ కూడా ఈరోజు మళ్ళీ ఏ విధంగా వాడాలని వాడడం కోసం ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ 61 కోట్ల రూపాయలు అక్టోబర్లో రిలీజ్ చేశాం. ఇంకో పక్కన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పంపించాం, 99 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అది కూడా తీసుకొచ్చి పోలీస్ ఫోర్స్ని మోడర్నైజ్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కడాల దిశ పోలీసు వెహికల్స్ కూడా నడిచే పరిస్థితి లేకుండా చేశారు, వేరే వాళ్ళు పోలీసు వాహనాలు తీసుకోవాల్సిన వచ్చిన పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి టూరు పోతే వెహికల్స్ లేకుండా ప్రైవేట్ వెహికల్స్ పెట్టుకొని బలవంతంగా లాక్కునే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు కూడా ఫోర్స్ ఎక్కడ దొరికితే అక్కడ కారు కబ్జాలు చేయడం ఇలాంటివన్నీ చేసి ప్రతిష్ట పూర్తిగా దెబ్బతీశారు. అందుకే ఆలోచించాం 2812 కొత్త వాహనాలకు 281 కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేశాం, ఎక్కడా రాజీ పడడం లేదు. ఇంకో పక్కన దిశ పోలీసు వాహనాలకి ఫోర్ వీలర్కి వీళ్ళు ఇచ్చే పెట్రోల్ కాకపోతే వీళ్ళు వేరే వాళ్ళపైన ఆధారపడే పరిస్థితి వచ్చారు. అందుకే 150 లీటర్లు ఉంటే దాన్ని 300 లీటర్లు చేశాం, టూ వీలర్కి 25 లీటర్లు ఉంటే 50 లీటర్లు చేశాం. ఏ పోలీస్ ఆఫీసర్ కూడా వేరే వాళ్ళపైన ఆధారపడకుండా ఒక నీతిగా నిజాయితీగా ఉండే విధంగా డ్యూటీ చేసే విధంగా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోయిన గవర్నమెంట్ అధ్యక్ష దగ్గర దగ్గర 859 కోట్ల రూపాయలు పోలీసులు కూడా బకాయిలు పెట్టారు. ఎస్ఎల్ఎస్ కానీ ఏఎస్ఎల్ఎస్ కానీ జీపీఎఫ్ కానీ ఏపీజీఎల్ఏ కానీ ఇవన్నీ పెండింగ్ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే వీడ కష్టాలు నాకు తెలుసు, ఫేజ్డ్ మేనర్ వీలైనంత తొందరలో ఆ డబ్బులు రిలీజ్ చేస్తామని ఈ సభాముఖంగా వారికి హామీ ఇస్తున్నాను. అధ్యక్ష మొన్నే అధ్యక్ష
వెల్ఫేర్ ఫండ్ కింద మొన్నే 20 కోట్ల రూపాయలు పోలీసులకి రిలీజ్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన నేను హైదరాబాద్ ఉన్నప్పుడు ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఒక పోలీస్ మెమోరియల్ మనం చేయాలంటే అక్కడ ఒక మార్టియర్స్ డే జరుపుకోవాలంటే గోషామహల్ పోయేవాళ్ళం. ఇలాంటి ప్లేస్ కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. మొన్నే అనౌన్స్ చేశా ఒక 5 ఎకరాల భూమి రాజధానిలో ఇస్తాం, నెక్స్ట్ ఇయర్ నుంచి ఇక్కడనే మనం దొరుకుంటామని చెప్పి కూడా చెప్పాను. అందుకని పోలీసు మార్టియర్స్ మెమోరియల్ డే కూడా ఒక గ్రౌండ్ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా దేశ ప్రతి ఒక్క జిల్లాకి ఒక సైబర్ పోలీస్ స్టేషన్ పెడుతున్నాం. నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైనా సరే మీరు సైబర్ లాలో తెలివైన వాళ్ళని ఏమైనా చేస్తామని ప్రపంచంలో ఎక్కడైనా సరే మేము పెట్టగలుగుతాం, పెట్టిన తర్వాత మీరు వెరిఫై చేసుకోలేరు, మేము డ్యామేజ్ చేస్తాం అని సవాలు విసిరితే చెప్తున్నా, మీకంటే తెలివైన వ్యవస్థగా పోలీసు వ్యవస్థను తయారు చేస్తాం, ప్రపంచంలో ఉండే బెస్ట్ సైబర్ ఎక్స్పర్ట్స్ పెట్టుకుంటాం, ఎక్కడ నువ్వు పెట్టినా ప్రపంచంలో ఎక్కడి నుంచి పెట్టినా నిన్ను తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాను.